Hi viewers, welcome to Telugu Wallet. Cine industry lo cutest couple ante Nayanthara Vignesh lo and industry tho paatu konnellaga premalo unna ee prema janta vivaha bandhamto okate pende 2021 lo taamu premalo unnattu prapanchaniki telipina ee janta 2022 June lo pelli chesukunnaru ika jantaku uyir ulamang ane iddaru twins kuda unnaru prastutam Nayanthara cinemalaku break ichi enchakka pillalu bartato happy ga gadupthundi సినిమాలకు దూరంగా ఉంటున్న సోషల్ మీడియాలో మాత్రం దీని ద్వారా నిత్యం టచ్లో ఉంటూనే ఉంది ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాలను ఫ్యాన్స్తో షేర్ చేసుకుంటూనే ఉంది ఇక ఈ క్యూట్ కపుల్ మధ్య ప్రేమ చిగురించడానికి కారణమైన ఒక ప్రత్యేక క్షణాన్ని తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకుంది నయనతార విఘ్నేష్ దర్శకత్వంలో నయనతార హీరోయిన్గా వచ్చిన నేను రౌడీనే సినిమా విడుదలై 9 ఏళ్లు గడుస్తున్న సందర్భంగా సినిమాకు సంబంధించిన కొన్ని వివరాలను నయనతార పంచుకుంది కొన్ని మూవీ స్టిల్స్తో కూడిన ఓ వీడియోను పోస్ట్ చేస్తూ ఆసక్తికర క్యాప్షన్ అయితే రాసుకొచ్చింది నయన్ పోస్ట్ చేస్తూ ఈ సినిమా నా జీవితాన్ని మార్చేసింది నా కెరీర్ను గొప్పగా మలుపు తిప్పిన సినిమా నేను రౌడీనే 9 ఏళ్ల క్రితం విడుదలై విజయాన్ని సొంతం చేసుకొని మర్చిపోలేని అనుభూతుల్ని అందించింది ఈ విషయంలో ప్రేక్షకులకు రుణపడి ఉంటాను అండ్ అలాగే గొప్ప సినిమాలో అవకాశం ఇచ్చినందుకు విఘ్నేష్ కు కృతజ్ఞతలు దీని నుంచి నటిగా కొత్త అనుభవాలు నేర్చుకున్నానని అలాగే ఈ సినిమా నాకు విఘ్నేష్ కూడా ఇచ్చిందని రాసుకొచ్చింది ఈ బ్యూటీ అయితే ఈ సినిమా తర్వాతే నయనతార విఘ్నేష్ల మధ్య స్నేహం మొదలైంది ఆ తర్వాత స్నేహం కాస్త ప్రేమగా మారి వివాహానికి దారితీసింది గతంలో సినిమా గురించి విఘ్నేష్ మాట్లాడుతూ నేను రౌడీనే సినిమాలో హీరోయిన్గా నయనతార అయితే బాగుంటుందని ధనుష్ చెప్పారట దీంతో ఆమెకు కథ వినిపించాను వెంటనే ఆమె కూడా ఓకే చేసింది చిత్రీకరణకు సంవత్సరం పట్టింది బట్ ఆ ఏడాదంతా ఆమెతో ఉండే అవకాశం వచ్చింది తన ఇష్ట ఇష్టాలను తెలుసుకునే సమయం కూడా దొరికిందని అండ్ తన మనసులో మాట రాసుకొచ్చారు మొత్తానికి వాళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురించడానికి కారణమైన నేను రౌడీనే అన్న చిత్రం విడుదలై 9 సంవత్సరాలు పూర్తయిన కారణంగా ఓ చిన్న లిటిల్ అనుభవాన్ని మనందరితో పంచుకుంది నయనతార